పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను తక్షణమే నిషేధించాలన్న తన ప్రభుత్వ డిమాండ్ను అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ మరోసారి పునరుద్ఘాటించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించారు. సిఏఏ వ్యతిరేక నిరసనలు మొదలుకొని గోరుఖుతి తొలగింపు హింస వరకు అనేక విషయాలను అస్సాం పోలీసులు పరిశోధించారు. అప్పుడు ఈ రెండు సంస్థల ప్రమేయాన్ని గుర్తించారు. మేము మా వైపు నుంచి ప్రతిపాదనా పత్రాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించాం. దీనిపై సదరు మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వెల్లడించారు అస్సాం సీఎం. ధాల్పూర్ గోరుఖుతి తొలగింపుకు ముందు మైనారిటీ సంస్థలకు సంబంధిత కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, అయితే సెప్టెంబర్ 23న రెండవ దశ తొలగింపు సమయంలో హింస జరిగినప్పుడు పిఎఫ్ఐ సిఎఫ్ఐ యొక్క కొంతమంది నాయకులు ప్రజలను రెచ్చగొట్టేలా చేశారని తెలిపారు. ఈ విషయమే పోలీసుల విచారణలో సైతం వెల్లడైందని పేర్కొన్నారు. ఇక సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగినటువంటి హింసల్లో పాల్గొన్నందుకుగాను పిఎఫ్ఐ సభ్యులపై అనేక వ్యక్తిగత కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు విచారణ కూడా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మరోవైపు గోరుఖుతి తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని సీఎం శర్మ పేర్కొన్నారు. అయితే తొలగించబడినటువంటి ఆ స్థలంలో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి కనుక వారంతటా వారే ఖాళీ చేయమని జిల్లా యంత్రాంగం వారికి కౌన్సిలింగ్ ఇస్తోందని వెల్లడించారు. లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్లోని ఆక్రమణల్ని తొలగించాలని గౌహతి హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వేలాది మంది ఒకే కమ్యూనిటీకి చెందిన ప్రజలు గత 15 ఏళ్లలో రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా 4,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఇదిలా ఉండగా రిజర్వ్ ఫారెస్ట్ను శాంతియుతంగా ఖాళీ చేసేలా ఆక్రమణదారులను ఒప్పించేందుకు మైనారిటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లుగా డాక్టర్ శర్మ మీడియాకు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్లో ఆక్రమణలు ఉండకూడదని మైనారిటీ సంస్థలు కూడా అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పటికే 150 ఆక్రమిత కుటుంబాలు ఆ స్థలాన్ని ఖాళీ చేశాయని సీఎం తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో శాంతియుతంగా తొలగింపును ప్రభుత్వం కోరుకుంటోందని పేర్కొన్నారు. అలా కాకుండా వారు ముండికేస్తే వారిని బలవంతంగా ఖాళీ చేయించగలం. అయితే దీనిని పట్టుకుని వామపక్ష ఉదారవాదులు ప్రపంచం ముందు ఈ చర్యను పెద్దగా చేసి చూపిస్తారని, భూ ఆక్రమణల్ని సైతం సింప్లిఫై చేసి వాటిని కూడా వారి హక్కుల్లో భాగంగా చూపిస్తారని సీఎం శర్మ ఎద్దేవా చేశారు.